नूतन ग्राम पंचायती सर्पंच वीर साली वीरनायक गार तरह वार्ड सभ्यु स्वामी गारी एन कल जगह एन कभी इपू कल मुझे शुभाकू प्रधान प्रपंचा अहम करोना महमारी ప్రపంచాన్ని కూడా వణికిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ కరోనాని అరికట్టడానికి డాక్టర్లు పోలీసులతో పాటు పారిశుద్ధ కార్మికులు కూడా నిరంతరం శ్రమిస్తున్నారు. పోలీసులకు కరోనా వ్యాధి అంటే ఏంటో సంపూర్ణంగా తెలుసు. డాక్టర్లు పోలీసులకు కరోనా వ్యాధి రాకుండా నివారించడానికి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలో, కరోనా వాళ్ళకు అంటకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాళ్ళకి సంపూర్ణంగా అవగాహన ఉండదు. కానీ పారిశుద్ధ గ్రామ కార్మికులకు గ్రామాలలో పనిచేసే పారిశుద్ధ కార్మికులకు ఎటువంటి అవగాహన కూడా లేదు. కరోనా అంటే కూడా సంపూర్ణ అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళ ఇండ్లలో రకరకాల మంది ఇండ్లలో నుంచి చెత్తకు సంబంధించిన అన్ని కూడా చేతితో ముట్టుకొని కరోనా సోకే అవకాశం కూడా వాళ్ళకు ఉన్నది. అయినప్పటికీ కూడా వాళ్ళు కరోనాను అరికట్టడానికి పారిశుద్ధ కార్మికులు బలంగా పనిచేస్తున్నారు. కానీ పారిశుద్ధ కార్మికులు ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చాలీ జీతాలతో గ్రామ పంచాయతీల మున్సిపాలిటీ ఆఫీసులలో కార్పొరేషన్లో పనిచేస్తున్నారు. అదే పోలీసులు డాక్టర్లు చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు 40-50 వేల జీతాలు 60-70 వేల జీతాలు ఉన్నాయి. అదే రకంగా పారిశుద్ధ కార్మికులు కూడా కరోనా కోసం పనిచేస్తున్నారు. దేశం నుండి మందాలను అన్ని కూడా ఎత్తిపోస్తారనే ఉద్దేశంతో వీళ్ళను కూడా ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించాలని గౌరవ మందాకృష్ణ మాధవ్ గారు పోరాటం చేయబోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం డాక్టర్లు పోలీసులకు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు కూడా ఎక్కువ ఉన్నాయి, పారిశుద్ధ కార్మికులకు జీతాలు తక్కువ ఉన్నాయి. కానీ వాళ్ళతో పాటు కరోనా అరికట్టడానికి వీళ్ళు కూడా నిత్యం పనిచేస్తున్నారు. సో వీళ్ళకు పారిశుద్ధ కార్మికులకు ప్రభుత్వం అండగా నిలబడే పరిస్థితి లేదు కాబట్టి మొన్న కూడా పారిశుద్ధ కార్మికులు ప్రత్యేకంగా జీతాలు ఇవ్వాలని ఫైట్ చేస్తే మొన్న కొంత అడిషనల్గా కొంత జీతాలలో కూడా మీకు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. భవిష్యత్తులో పారిశుద్ధ కార్మికులను కాంట్రాక్ట్ ఉద్యోగంలో ఉండకుండా వీళ్ళను ప్రభుత్వ ఉద్యోగంలో గుర్తించేంత వరకు మందకృష్ణమల్ల నాయకత్వంలో భారీ పోరాటం చేయబోతున్న విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేయమని, మీకోసం MRPS మందకృష్ణ అండగా ఉంటాడని తెలియజేయమని మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది. అందులో భాగంగా పారిశుద్ధ కార్మికులకు అండగా ఉండడానికి, వాళ్ళకి పోషాహారం అందజేయడానికి వాళ్ళకు తగిన సాయం చేయండి అని చెప్పినందుకు ఈరోజు మందకృష్ణ ఆదేశాల మేరకు ఈ గ్రామంలో కూరగాయలు గుడ్లు పంపిణీ కూడా చేశాం. ఇక్కడ ఈరోజే కాకుండా భవిష్యత్తులో మీరు ప్రభుత్వ ఉద్యోగులు అయ్యేంత వరకు, ప్రభుత్వం మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించేంత వరకు MRPS మిమ్మల్ని మేమేంటో ఆ పోరాటం చేయడం సిద్ధంగా మిమ్మల్ని తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో మందకృష్ణమ్మ గారి నాయకత్వంలో ఏ కార్యక్రమాలు తీసుకున్నా కూడా మీరు కూడా కలిసి రావాలి. మీకు చాలీ జీతాలు నెల కూడా ప్రతి నెల కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తేనే ఇక్కడ గ్రామ పంచాయతీలు ఇస్తారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తిస్తే మీకు కూడా 40-50 వేల జీతాలు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా వచ్చినప్పుడు మీరు ఏ శ్రమ కూడా దాని ఫలితం ఉంటుందని మందకృష్ణమ్మ గారు గ్రహించి ఖచ్చితంగా ప్రతి గ్రామంలో పారిశుద్ధ గ్రామ కార్మికులకు ధైర్యాన్ని తెలియజేయండి, మనోధైర్యాన్ని కల్పించండి, MRPS మీకోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేయండి అని మా ద్వారా మీకు చెప్పడానికి ఇక్కడ పంపించడం జరిగింది. ఉదాహరణకు చూసుకుంటే మందకృష్ణ మాధవ్ గారి పోరాటాల ఫలితాలు చాలా ఉన్నాయి. ఈరోజు వృద్ధులకు వితంతులకు 2000-3000 పింఛన్ ఇస్తుందంటే గతంలో వాళ్ళకు 200 పింఛన్ ఇచ్చేది. కానీ వాళ్ళకు 200 పింఛన్ సరిపోదు. ఎమ్మెల్యేలకు ఎంపీలకు 1000 రూపాయల పింఛన్ ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా 1000 రూపాయల పింఛన్ ఇవ్వాలని కొట్లాడితే వాళ్ళకి ఈరోజు 2000-3000 పింఛన్ వస్తుంది. ఈ రోజు కూడా పారిశుద్ధ కార్మికులకు ఈ 5000-6000 జీతం సరిపోదు. వీళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించి 30-40 వేల జీతాలు ఇవ్వాలని మందకృష్ణ మాధవ్ గారు పోరాటం చేయబోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగులుగా అయ్యేంత వరకు MRPS మీకు అండగుంటుంది. దానికోసం మీరు ప్రతి కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఎక్కడ కూడా అధైర్యపడద్దు. కరోనా వ్యాప్తి చెందకుండా మీరు ప్రతి ఇంట్లో ఉన్న సంబంధించినటువంటి ప్రతి గ్రామం సంబంధించినటువంటి మనిలాలను చెత్తలన్నీ కూడా తీసేసి మీ గ్రామం వైపు శుభ్రం చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా మీరందరూ కూడా ధైర్యంతో కరోనా అరికట్టడానికి జాగ్రత్త తీసుకుంటూ కార్యక్రమాలు చేయాలనే విషయాన్ని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ భవిష్యత్తులో ఏ కార్యక్రమం తీసుకున్నా మీ ప్రభుత్వం గుర్తించాలని మేము అండగా ఉంటామని తెలియజేస్తూ ముగిస్తాను.